హాయ్ ఫ్రెండ్స్, మటన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకుందామండి. టేస్టీగా, హెల్తీగా, సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా మటన్ తీసుకుని కడిగేసి పెట్టుకోవాలి. కుక్కర్లో వేసి ఉడికించేసుకుందాము. దాని స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ ఆయిల్. ఆయిల్ వేసి అంతా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ పై ఉంచుకుందాము. విజిల్స్ వచ్చేలోపు మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాము. అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాలు, దాని స్పూన్ జీలకర్ర, 3 స్పూన్స్ ధనియాలు, 10 ఎండుమిర్చి. అంతా మిక్సీ పట్టేసుకుందాము. వాటర్ని యాడ్ చేస్తూ మిక్సీ పట్టుకోవాలి. మటన్ కూడా ఉడికిపోయింది. స్టవ్ పై బాగా పెట్టేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కింది, కరివేపాకు వేసుకుందాము. కరివేపాకు ఫ్రై అయ్యింది. మిక్సీ పట్టుకుని మసాలాను వేసుకుందాము. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ అయితే చాలా బాగుంది. మసాలా అంతా ఫ్రై అయ్యింది. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. అంతా ఫ్రై అయిపోయింది. ఉడికించి పెట్టుకున్న మటన్ వేసుకుందాము. అంతా ఒకసారి మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లో 20 మినిట్స్ ఉంచుకుందాము. మటన్కి మసాలా అంతా పడుతుంది. చిక్కుడు పసుపు యాడ్ చేసుకోవాలి. చూసారు కదండి, మటన్ ఫ్రై ఎంత సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా, హెల్తీగా చేస్తున్నామో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.